యా లుకౌట్ నోటీసులు, కొత్త మలుపు తిరిగిన జనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు నిందితుడు విజయ్ మధురికి లుకౌట్ నోటీసులు జారీ, విదేశాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని రంగంలోకి పోలీసులు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. యా తెలంగాణలో సంచలనం సృష్టించిన జనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మధురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ పరిణామంతో కేసు మరింత కీలకంగా మారింది. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో విజయ్కు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఈ కేసులో మొదటి నుంచి విజయ్ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఆ విషయాలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, ఇదంతా పోలీసుల అసత్య ప్రచారమేనని వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ను వదిలి విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు విచారణ సమయంలో తనది కాకుండా వేరే మహిళ ఫోన్ పోలీసులకు ఇచ్చి తప్పుదోవ పట్టించాడు విజయ్. దీనిపై సీరియస్ గా ఉన్న అధికారులు మరో కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అయితే డ్రగ్స్ డొంక తెలిస్తే ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్ద తలకాయాలు ఎవరనేది తేలుతుందని, దీంతో కేసు కూడా కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇది కేటీఆర్ కు బిగ్ షాక్ గా చెప్పచ్చు, విజయ్ మధురికి లుకౌట్ నోటీసుల వెనుక. సో కేటీఆర్ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారాలు ఉన్నాడా అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయంలో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి విజయ్ మధురిని ఎంక్వైరీ చేస్తే. సో విజయ్ మధురి కేటీఆర్ కు చాలా దగ్గర దోస్తు, ఆయన డ్రగ్స్ తీసుకొని దొరికిండు. విజయ్ పాకల, సారీ విజయ రాజ్ పాకల, కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకల ఏమో ఇక్కడ డ్రగ్స్ అందని అడుగుతా ఉంటాడు. అది ఆ విషయం అందరికీ తెలుసు. ఏమైనా అంటేనేమో, ఏమైనా మాట్లాడితేనేమో నోటీ లీగల్ నోటీస్ ఇస్తాడు. మొన్ననేమో అడ్డంగా దొరికిండు, చెప్పాలి సమాధానం చెప్పాలి. లీగల్ నోటీస్ ఇచ్చావు కదా, డ్రగ్స్ అందులో అప్పుడు అంతమంది ఉన్నామని చెప్పేసి అనేకమైన కథనాలు చేసినప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చావు. డైరెక్ట్గా నీ పార్టీలోనే ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, మరి దాని గురించి ఏం మాట్లాడదు నువ్వు కదా డ్రగ్స్ అందా చేసేది. డ్రగ్స్ మాఫియా నడిపేదే రాజ్ పాకల ఈ హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా గంజాయి సప్లై జరుగుతూ ఉంది, దాని వెనకాల ఉన్నంత రాజ్ పాకల అని చెప్పేసి మీరు ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఎన్ని లీగల్ నోటీస్ పంపిస్తావో పంపించుకో, ఎదుర్కోవడం మీరు సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో రాజ్ పాకల, ఆయనే ప్రధానంగా ఈ గత 10 ఏళ్ళలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ దందా జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం రాజ్ పాకల. పబ్బులలో బార్లలో డైరెక్ట్గా గంజాయి కొకైన్ అన్ని కూడా సప్లై చేసేది రాజ్ పాకల ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా కూడా. దీనిపైన కేటీఆర్ సమాధానం చెప్పాలి. నీ బామ్మర్ది డ్రగ్స్ దందాలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు, నువ్వు కూడా డ్రగ్స్ తీసుకున్నావా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. అటువంటి విషయాన్ని కూడా తెలంగాణ సమాజం ఆల్రెడీ అనుమానాలు బలపడతా ఉన్నాయి.